ప్రముఖ నటుడు క్యారెక్టర్ యాక్టర్ శరత్ బాబు గారు ఈ రోజున తుది శ్వాసను విడిచారని తెలియజెప్పడం కోసం చాలా విచారిస్తున్నాం. ఆయన పోయారు అనే వార్త తెలిసి తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన గత 3-4 నెలలుగా ఆరోగ్యం బాగోక కొన్ని రోజులు బెంగళూరులో ఏదో హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి ఆయన అక్కడికంటే ఇక్కడైతే బెటర్ అని చెప్పి ఏఐజీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఆయన రేపో మాపో రూము మారుస్తారు, క్షేమంగా మళ్ళీ తిరిగి వస్తాడు అనుకున్న టైంలో అనుకోకుండా ఈరోజు మధ్యాహ్నం 1:30 ఆ టైంలో ఆయన తుదిశ్వాసను విడవడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ కూడా వెంటనే చెన్నైకి తీసుకెళ్లిపోయి అక్కడే కార్యక్రమం అంతా కూడా చేయాలని అనుకున్నారు. ఎందుకంటే మా అందరిలాగా ఆయన ఇక్కడికి షిఫ్ట్ కాలే, ఆయన ఇంకా చెన్నైలోనే ఉన్నారు. చాలా భాషల్లో యాక్ట్ చేస్తారు కాబట్టి ఆయన చెన్నైలో ఉంటే అందరూ కన్వీనియంట్గా ఉంటుందని. మేమందరం తెలుగు సినిమాల్లో మాత్రమే చేసేవాళ్ళం. ఆయన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ 5 భాషల్లో అనేక చిత్రాలు, దాదాపుగా 250 చిత్రాలకు పైగా ఆయన నటించాడు. అందుకని పరిశ్రమ, తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ ఛాంబర్కి మా అసోసియేషన్ దగ్గరికి రావాలండి. ఇక్కడ తీసుకొచ్చి కొంతమంది ఇక్కడ సుదర్శనం చేసుకునే అవకాశం లేకుండా తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒప్పించి చెప్పే ఒప్పించాం. ఇప్పుడు 6 కల్లా బాడీ ఇక్కడికి వస్తుంది, 6 to 8 ఇక్కడే ఉంటుంది. చూడదలుచుకున్న వాళ్ళందరూ కూడా ఈ టైం లోపల 8 లోపల ఇక్కడికి వచ్చేస్తే 8 o'clock ఇక్కడి నుంచే డైరెక్ట్గా చెన్నై అంబులెన్స్లో తీసుకెళ్తారు. కాబట్టి ఒక మంచి నటుడిని, ఒక మంచి మిత్రుడిని మిస్ అయ్యమనే బాధ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడు ఎవరిని కూడా ఏదో నొప్పించక తాను ఒక అన్నట్టుగా అందరితోటి సరదాగా ఉండేవాడు, అందరితోటి కూడా మరి అభిమానంగా ఉండేవాడు. రమాప్రభు గారిని పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం బాగానే ఉంది. చాలా సంవత్సరాలు ఆయన ఒక ఆయన రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకొని ప్రతి సంవత్సరం వెళ్ళేవారు. అప్పటికి నేను ఇంకా అయ్యప్ప స్వామి మాల మొదలు పెట్టలేదు, కానీ ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లో జరిగే పూజలకు వెళ్ళి దగ్గరుండి వాళ్ళకి ఇరుముళ్ళు కట్టి బయలుదేరే వరకు కూడా అక్కడే ఉండేవాడిని. తర్వాత నేను కూడా మొదలుపెట్టిన తర్వాత అందరికి కలిసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మా జయబేరి బ్యానర్లో కూడా ఆయన సినిమాలు యాక్ట్ చేశారు, అలాగే ఇతర బ్యానర్ సినిమాల్లో మేము ఆయన నేను కూడా కొన్ని కలిసి చేయడం జరిగింది. ఒక మంచి నటుడు, అందరితోటి కూడా బాగుండే మనిషి. తమిళంలో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, ఇక్కడ చిరంజీవి గారు, అందరూ ఆ హీరోలతో కృష్ణ గారు అందరితోటి కూడా చేసి, జోన్ బాబు గారు అందరితోటి కూడా యాక్ట్ చేసిన మంచి మనిషి. దాదాపుగా 50 సంవత్సరాలు అయింది ఆయన కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 250 సినిమాలు దాకా నటించారు. రేపు ఉదయం మరి చెన్నైలో సంస్కారం జరుగుతుంది, ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అక్కడ ఎంతకంటే చేయగలిగింది ఏమీ లేదు, ఎవరైనా సరే ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకందరికీ కూడా మా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తాం.